కర్మ తీరే అంటే ఏంటి అర్థం? నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి ఈ జన్మలో పలాని కులంలో పలాని మతంలో పలాని చోట పుట్టావు. అయితే మనిషిలానే పుట్టావు సంతోషం, ఇంకొంతమంది దేని పుట్టావు. ఇప్పుడు నువ్వు ఈ జన్మలో మంచి కర్మలు చేస్తే, నీ డ్యూటీ నువ్వు చేస్తే వచ్చే జన్మలో మంచిగా పుడతావు అనేది కర్మ సిద్ధాంతం. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇది ఎవరు నమ్మితే ఎవరికి లాభం అంటే, పేదలు తక్కువ స్థాయి కులాలు నమ్మితే రిచ్ పీపుల్కి అగ్ర కులాలకి లాభం. ఇప్పుడు ఒక మాదిక కులంలో ఉన్న వ్యక్తి, నేను పూర్వజన్మలో ఏదో తప్పు చేసిన వల్ల ఈ జన్మలో నేను నీచంగా చెప్పులు కుట్టుకుంటున్నాను, తోళ్ళు శుభ్రం చేస్తున్నాను, కాబట్టి నా ఈ వృత్తికి కారణం ఈ జన్మలో జరిగింది కాదు, పూర్వజన్మలో నాదే తప్పు అని నమ్మడం వల్ల అతను జీవితాంతం దానికి వ్యతిరేకంగా తిరుగుబడ్డ. తన ఒక కార్మికుడు ఉన్నాడు ఫ్యాక్టరీలో, అతనికి అనేక రకాల కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలకు కారణం అతను ఏమని నమ్ముతాడు? పూర్వజన్మలో నేను చేసిందని నమ్ముతాడు. కాబట్టి ఈ కష్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడు అతను. సో ఈ నిజమనే ఈయన ఆర్జీవీ సోకాల్డ్ ఈయన చెప్పిన థీరీ లేవి దీనికి అప్లై కావు. ఇదేంటంటే ఒక ఆధిపత్య భావజాలం ఇతని దగ్గర నమ్మిచ్చే విధంగా తరతరాలుగా ఒక థీరీని క్రియేట్ చేసి ఇతని దగ్గర నమ్మిచ్చింది. భావజాలం అంటే మార్క్స్ ఏం చెప్తాడంటే తలకిందులు చైతన్యం అని చెప్తాడు. అంటే నీ జీవితానికి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని నువ్వు నమ్మడం, నిజానికి ఆ సిద్ధాంతం వల్లనే ఇతను మగ్గుతూ ఉంటాడు. ఆ కస్టమర్ డెవలప్ అవ్వడు అవ్వడు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ రిచ్ విల్ బికమ్ స్టిల్ రిచ్ విల్ బికమ్ స్టిల్ పూర్. బేసిక్ గా కర్మ థియరీ ఇది కొన్ని శతాబ్దాల పాటు ఇండియాలో ముఖ్యంగా అంటరాని కులాలని అనగదొక్కేదానికి ఉపయోగపడింది ఈ థియరీ బేసిక్ గా. అట్లాగే వైట్ సుప్రమసీల్ థియరీలు ఉన్నాయి చాలా చోట్ల విదేశాల్లో. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఆధిపత్య భావజాలం ఉంటుంది, ఇది వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తుంది, వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తుంది అనేది కూడా ఉంది. సో అబ్సల్యూట్ ట్రూత్ లేకపోయినా ఇది ఒక రకమైన డామినెంట్ ట్రూత్ అనేది ఉంటుంది. ట్రూత్ ఈజ్ పవర్ అంటాడు ఫూకో అనే ఒక ఫ్రెంచి థియరిస్ట్ అనమాట. ఆయన చెప్పేది ఏంటంటే ట్రూత్ని ఎవడు నిన్ను నమ్మేట్టుగా చేస్తాడో ఆ ట్రూత్ వాడికి ఉపయోగపడుతుంది, ట్రూత్ ఈజ్ పవర్ అని చెప్తాడనమాట. ఆయన చాలా విషయాలు దీని మీద రాశాడు. అట్లా ఇది ఒకటి నా క్రిటిసిజం. రెండవది ఈయన ఎక్కువగా సబ్జెక్టివ్ ట్రూత్ గురించే మాట్లాడాడు. ఆబ్జెక్టివ్ ట్రూత్ కూడా ఉంటుంది. సబ్జెక్టివ్ ట్రూత్ అంటే నేను మనుషులు నమ్మే విషయం ఏదే అనేది ఈయన చర్చించాడు. నువ్వు నమ్మకపోయినా నమ్మినా ట్రూత్ ఒకటి ఆబ్జెక్టివ్ ట్రూత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పు కాలుతుంది, అది ఆబ్జెక్టివ్ ట్రూత్. నేను నమ్మను సార్ నిప్పు కాలుతుంది అని అంటే అది నీకు కాలదా? నేను నమ్మనండి నిప్పు కాలుతుందని నువ్వు పట్టుకో, నీకు కాలుతుందా లేదా? సో నీ నమ్మకానికి సంబంధం లేని ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్ ఉంటుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ట్రాఫిక్లో పోతుంటాం, రెడ్ లైట్ పడింది, ఆగుతామా లేదా? ఎందుకు ఆగుతున్నావు? నువ్వు అది రెడ్ అని నమ్ముతున్నావా లేదా? ఎగ్జాక్ట్ నమ్మను సార్ అది రెడ్ అని, అది గ్రీన్ అనుకుంటున్నా లేదా బ్లాక్ అనుకుంటున్నా, వెళ్ళాను నేను వెళ్ళానంటే ఒప్పుకుంటారా? సో ఇలాంటి ఆబ్జెక్టివ్ ట్రూత్స్ వందల వేలు జీవితంలో ఉంటాయి. సో దీన్ని అట్లాగే ఒక చరిత్రకారుడు తన నమ్మకాలతో చరిత్రని పరిశోధించకూడదు అనేది థియరీ. నీ నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా ఆబ్జెక్టివ్ ట్రూత్స్ కోసం వెతకాలి, ఆబ్జెక్టివ్గా ఏం జరిగింది అనేది వెతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ చరిత్రకారుడు ఉన్నాడు అనుకుందాం, హిందూ భావజాలాన్ని నమ్ముతాడు అతను, కానీ చరిత్రని గురించి చెప్పేటప్పుడు హిందువులంతా గొప్పవాళ్ళు, ముస్లింలంతా దుర్మార్గులు అనే ద్వారంతో చరిత్రను అతను పరిశీలించకూడదు. ఆ పర్టికులర్గా ఆ పీరియడ్లో ఏం జరిగింది అనేది ఆబ్జెక్టివ్గా ఆలోచించాలి, చూడాలి అతను. సో దీన్ని ఆబ్జెక్టివ్ ట్రూత్ని వెతకడం అంటారు. అట్లాగే ఇప్పుడు వివేక హత్య కేసులోనే ఉంది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేయాలి? ముందే ఒక దాన్ని సైడ్ తీసుకొని ఒక దాన్ని నమ్మేసి ఇన్వెస్టిగేట్ చేయకూడదు. నువ్వు ఒకవేళ నమ్మచ్చు జగన్ అనేవాడు నిర్దోషి అని ఇన్వెస్టిగేటివ్ ఈయన ఇప్పుడు ఆర్జీవీ నమ్మినట్టుగా నమ్మచ్చు, కానీ నీ నమ్మకం ద్వారా జగన్ ఎలిమినేట్ చేసేయకూడదు. ముందే జగన్ మీద కూడా ఆరోపణలు వచ్చాయనుకో, ఆరోపణలు కూడా ఆబ్జెక్టివ్గా పరిశీలించాలి, ఇందులో ఏమన్నా నిజముందా. నీ నమ్మకాలకు భిన్నంగా జగన్కి ఏమన్నా మోటివ్ ఉండొచ్చు కదా, మనకు మనం నమ్ముతున్నాం జగన్కి మోటివ్ లేదని, కానీ మన నమ్మకానికి బయట జగన్కి మోటివ్ ఎందుకు ఉండకూడదు? సో ఇదొకటి, ఇది నా రెండోది ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్. మూడోది మనుషులందరూ లాజికల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా ఆర్జీవి మాట్లాడతాడు. నిజానికి మనుషులు ఇల్లాజికల్ హ్యూమన్ బీయింగ్స్ బేసిక్గా. అనేక మంది సైకాలజిస్టులు చెప్పింది అదే, మనుషులంతా కూడా లాజిక్ అప్లై చేసి రేషనల్ థింకింగ్ అప్లై చేసి ట్రూత్ని నమ్ముతారనేది అబద్ధం. ఇప్పుడు ఈవెన్ ఆర్జీవి నేను జగన్ ఇష్టపడుతున్నానంటే ఏవో పిచ్చి చెప్పాడు, సింపుల్గా ఉంటాడు, సింపుల్గా వేల మంది ఉంటారు, మరి వాళ్ళందరూ ఇష్టం లేకుండా జగన్ ఎందుకు ఇష్టపడుతున్నాం?
కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. కొంతమంది మన కొంతమంది మీద మన ఇష్టాన్ని అన్ఎక్స్ప్లెయినబుల్గా కూడా ఉంటాయి, అవి ఇల్లాజికల్. ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే, మూడు విషయాల్ని మన మనసుని వివరించాడు ఆయన, ఇడ్ ఈగో సూపర్ ఈగో. ఇడ్ అనేది ఏంటంటే ఇల్లాజికల్ ఇర్రేషనల్ ప్రిమిటివ్ డ్రైవ్స్ అండ్ డిజైర్స్ ఉంటాయి మన లోపల, దానికి ఏం లాజిక్ ఉండదు, ఇల్లాజికల్గా ఇర్రేషనల్గా ప్రిమిటివ్గా ఉంటాయి. సూపర్ ఈగో అంటే మన సమాజం విధించే ఆంక్షలు కావచ్చు, మొరాలిటీ కావచ్చు, ఇవన్నీ ఇడ్డుని పైకి రానికుండా అది తొక్కుతూ ఉంటుంది. ఈగో ఏం చేస్తుంటుంది అంటే ఈ రెండింటికి మధ్య ఒక సయోధ్యని కుదిర్చేదానికి ట్రై చేస్తుంటుంది, మీడియేషన్ రోల్ ప్లే చేస్తుంటుంది. అంటే సామాజిక ఆమోదం రీతిలో నీ కోరికలు తీర్చుకోరా అని ఇడ్డుకి చెబుతుంటుంది. అట్లాగే సూపర్ ఈగో మరీ నువ్వు అంత గట్టిగా వీడిని బెదిరించొద్దు, వీడు నువ్వు చెప్పిన పద్ధతిలోనే వీడి కోరికలను తీర్చుకుంటాడు అని దానికి కూడా సర్ది చెబుతుంటుంది. సో ఈ మూడు రకాలైనవి కాన్షియస్నెస్లో ఉంటుందని ఫ్రాయిడ్ కూడా చెబుతాడు. అట్లాగే ఈవన్ నీ ఆర్జీవి చెప్పిన దాంట్లో ప్రధానంగా నీచే తీసుకొని వచ్చిన ఫిలాసఫీ అనమాట. నీచే ఏం చెప్తాడంటే ట్రూత్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాడు. ట్రూత్ని మనం కనిపెట్టడం అనేది ఇంపాసిబుల్. అనేక ట్రూత్స్ ఉంటాయి, పర్స్పెక్టివ్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి, ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. దేర్ ఇస్ నో ఫ్యాక్ట్ అంటాడు నీచే, ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. ఒక దానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషనే ఉంటుంది తప్ప ఫ్యాక్ట్ అనేది అబ్సల్యూట్గా ఉండదు అనేది నీచే చెప్పింది. దాన్నే ఆర్జీవి మనకు చెప్పాడు. ఎందుకంటే ఆర్జీవి నీచే ఫిలాసఫీని గట్టిగా చదువుతాడు. కాకపోతే నీచే ఫిలాసఫీ ఈ చెప్పిన దానికి భిన్నమైనవి కూడా ట్రూత్స్ ఉన్నాయనేది, అనేక ట్రూత్కు సంబంధించిన అనేక థియరీస్ కూడా మనకు ఉన్నాయి, ఒకే థియరీ లేదు. ఆర్జీవి చెప్పింది ఒక థియరీగా చెప్పొచ్చు, దానికి పరిమితులు ఉన్నాయి, దానికి క్రిటిసిజం కూడా చాలా ఉంది. బట్ ఆయన కూడా ఓపెన్గా, నేను వేరే భిన్నమైన అభిప్రాయాలు కూడా వినడానికి రెడీగా ఉన్నాను, భిన్నమైన అభిప్రాయాలు కూడా నా ఛానల్లో ప్రజలకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన అభిప్రాయాలనే ఇవే కరెక్ట్ అని రుద్దకుండా దానికి భిన్నమైన అభిప్రాయాలు చెప్పే వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళతో కూడా మాట్లాడడానికి రెడీగా ఉండడం అనేది రావట్లేదు అంట కదా. అదే మేబీ మెల్లగా జరగచ్చు, ఆల్రెడీ కొంత స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అవునవును ఓటర్ గురించి అడిగారు, ఓటర్ సైకాలజీ ఆయన అభిప్రాయాలు కొన్ని విషయాలు ఈయనతో వివేదించారు ఆయన. సో అట్లాంటివి జరగచ్చు ఫర్దర్గా, ఎందుకంటే రకరకాల మేధావులు తెలుగులో ఉన్నారు, వాళ్ళతో పిలిచి మాట్లాడచ్చు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద చర్చిస్తే అందరికీ ఉపయోగమే. ఆ రకంగా ఆర్జీవి గారిని మనం అభినందించాల్సిన అవసరం. ఇక్కడ ఒకటి అర్థమైంది నాకు, మీరేమో ఫ్రాయిడ్ ఫిలాసఫీ నమ్ముతున్నారు, ఆయనేమో నీచే నమ్ముతున్నారు, ఇక్కడ కూడా మీకు డిఫరెన్షియేషన్ రావచ్చు కదా. అదే నేను అనేది ఏంటంటే, అదే ఇప్పుడు ఆర్జీవి అవును ఖచ్చితంగా ఆయనకు ఫ్రాయిడ్ది నాన్ సెన్స్ అనిపించచ్చు, మీకు నీచేది నాన్ సెన్స్ అనిపించచ్చు. నీచేది నేను కూడా నీచే నాకు ఇష్టం, ఇష్టమైన ఫిలాసఫర్లో. బట్ ప్రతి ఫిలాసఫర్కి కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. మనం అబ్సల్యూట్గా ఆ ఫిలాసఫర్ చెప్పిందంతా సత్యమని నమ్ము. నిజానికి ఆర్జీవి చెప్పింది కొత్త కాదు, మనకి ఋగ్వేదంలోనే ఒక శ్లోకం ఉంది, ఏకం సత్ విప్ర బహుధా వదంతి, మిత్రం వరుణం ఇంద్రం ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని ఒక శ్లోకం ఉంటుంది. అదంటే ఏంటంటే, ఇంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ సత్యం ఒకటే. విప్రులు, విప్రులు అంటే తెలివైన వాళ్ళు, విప్రులు అనేక విషయాలు అనేక ఇంటర్ప్రిటేట్ చేస్తారు సత్యాన్ని. విప్రం విప్రం బహుధా వదంతి, వదంతి అంటే డిస్కస్ చేస్తారు, ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది ఋగ్వేదంలోనే చెప్పారు. సో మన పురాతన కాలంలో కూడా సత్యం అనేది అబ్సల్యూట్ సత్యం లేదు, పరమ సత్యం అనేది లేదు. సత్యం అనే దాన్ని ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇంటర్ప్రిట్ చేస్తారనే థియరీ ఉంది. సో ఏంటంటే ట్రూత్కు సంబంధించిన డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, కనీసం ఒక 20 థియరీస్ ఉంటాయి ఫిలాసఫీస్ ట్రూత్కి సంబంధించి. అందులో ఒకటి ఆర్జీవి చెప్పాడు మనం. నా వర్షన్లో నిజమైతే నేనేం ఫీల్ అవుతానంటే, నేను ఏం చెప్తే అదే నిజమని నేను ఫీల్ అవుతా ఫస్ట్. అదే కదా అదే చెప్పింది, అదే రీజన్. ఎందుకంటే నన్ను ఫస్ట్ నేను కదా నమ్మాలి, తర్వాత కదా ఎదుటి నమ్ముతాడు. ఆయన చెప్పాడు మనం ఏదో ఒకటి నమ్మకపోతే తీసుకొని ముందుకెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ అది అందరూ చేసే పని. నేను చెప్పేది నిజమని ఫస్ట్ నేనే నమ్మేస్తా. అంటే ఫిలాసఫికల్ స్కెప్టికల్ ఫిలాసఫీ ఉంటుంది, అదేంటంటే ప్రతిదాన్ని డౌట్ చేయడం, ప్రతిదాన్ని సందేహించడం. అలా ప్రతిదాన్ని సందేహించేవాడు ముందుకెళ్ళలేడు జీవితంలో. ఇప్పుడు ఒక మనం నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం, మన ఛానల్ గురించి ఏదో మనం నిర్ణయం తీసుకుందాం,
ఆ నిర్ణయం కరెక్టా తప్ప అని మనం ఎప్పటికి తేల్చుకోలేకపోతే ముందుకెళ్ళలేం కదా. ఏదో ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళి అప్లై చేస్తే అది ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ మార్చుకుంటాం. సో అందుకని ఏంటంటే నిజమని ఒక మీరు నమ్మినట్టే ప్రతి ఒక్కడు కూడా నిజమని నమ్ముతాడు. అంటే ఇక్కడ నిజం అనేదాన్ని బ్రాడ్గా మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి డే టు డేలో మనం నమ్మే విషయాలు, ఒకటి కొన్ని కొన్ని బ్రాడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి జీవితంలో. అంటే ఇప్పుడు ఏ మతం గొప్పది అనుకుని చర్చ వచ్చింది అనుకో, దాన్ని ఎలా నువ్వు ఇది చేస్తావు? అది కూడా ఈయన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కొన్ని బయాసుడ్ ట్రూత్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పుట్టినప్పుడే నువ్వు హిందూ మతంలో పుట్టావు, నువ్వు హిందూ అని చెప్తారు. నువ్వు హిందూ అని నమ్మేసినాక మిగతా దేవుళ్ళని మిగతా వాళ్ళని గొప్పదనని నువ్వు ఒప్పుకోవు, అది అప్పుడు అబ్సర్డ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మే దేవుడే గొప్ప ఎలా అవుతాడు, మిగతా దేవుళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కారు అనే ఆస్పెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆర్జీవి చర్చించాడు. ఏదేమైనా ఇంట్రెస్టింగ్ డిబేట్గా, డిబేట్ అని కాదు ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఏమి డిబేట్ చేయలేదు, ఆమె యాంకర్ లాగే ప్రవర్తించింది. ఆమె దాని గురించి మనం క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఆమె యాంకరే కాబట్టి. సో డిబేట్లు ఉంటే బాగుండు అనిపించింది నాకు. యాంకర్ని పెట్టుకోకుండా ఈయన నిజంకి సంబంధించి ఇంకొక పర్సన్ కానీ పెట్టుకొని డిబేట్ చేస్తుంటే అప్పుడు ఇంకొంత డిఫరెంట్గా ఉండేది. ఎందుకు ఆవిడ నాతో అయితే డిబేట్ చేస్తుంది సార్, పిలిచింది ఆదిపురుష్ ట్రైన్లో పిలిచినప్పుడు. ఆర్జీవిని డిబేట్ చేయాలంటే ఆర్జీవి చెప్పే అంశాల పట్ల వాళ్ళకి కూడా అండర్స్టాండింగ్ ఉండాలి, లేకపోతే డిబేట్ చేయలేదు. అందుకే మళ్ళీ పిలిస్తే వెళ్ళాల నేను ఎప్పుడు, అది జరిగింది. సో ఏదేమైనా ఆర్జీవి ప్రయత్నం అంటే భవిష్యత్తు చేయబోయే ప్రయత్నం అయితే మంచిదే అని నాకు అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం. ఎనీవే థ్యాంక్ యూ.